ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుడు మనకు నేర్పే కొన్ని ఆత్మీయ అనుభవాలు, దేవుడు మనకు తెలియపరిచే విషయాలను మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈ రోజున ప్రవచన గ్రంథం అనబడిన యషయ గ్రంథములో నుండి ప్రవక్త ఒక రాజ కుటుంబికుడు అయినప్పటికీ కూడా దేవుని చేత చక్కటి ఒక పాత్రగా వాడబడి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని ప్రేరణలో ఒక పాత్రగా వాడబడి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, మెసయాను గూర్చి, ఇశ్రాయేలును గూర్చి, రానున్న దినాల గూర్చి ఎన్నో ప్రవచించిన ప్రవచన లేఖనాలు మనం ధ్యానం చేయటం మంచిది. దేవుని వాక్యము ఎంతైనా వినొచ్చు ప్రియులరా, వాక్యముని విని అధ్యయనం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యములో జీవముంది, లేఖనాలలో జీవముంది, ఆయనే ఆ జీవమే మన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుని ఎక్కువగా ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. ఈ రోజున దేవుడు నేర్పే కొన్ని విషయాలను గూర్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యషయ ప్రవచన గ్రంథము 28:26 వ్రాయబడిన లేఖనమును చూస్తున్నాం. ప్రవచన వాక్యము, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. దేవుడే నేర్పే విషయాలు, దేవుడే నడిపించే విషయాలు, మానవునికి దేవుడు ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ఒక భక్తిని, ఒక విశ్వాసమును, ఒక ఆత్మీయతను నేర్చుకోవాలనుకున్నప్పుడు, ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుడు నేర్పే నడుపుదలకు మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్ముడు, దేవుడు, ప్రభు అయిన క్రీస్తు వాక్యము నిన్ను నడిపించును, మనల్ని నడిపించును. సంఘమును నడిపించువాడు దేవుడై ఉండాలి. చూసారండి, ఒక ఆత్మీయ నూతనంగా రక్షించబడిన వ్యక్తిని, మారు మనసు పొందిన వ్యక్తిని నడిపించువారు దేవుడై ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ, ఆలోచన, తలంపు వానికి ఉండాలి. నూతనమైన కుటుంబమైన, మరి సీనియర్ కుటుంబమైన, వారు రక్షించబడి అనేక దినాలు యాత్ర చేసినప్పటికీ కూడా ఈ యాత్ర దినాలలో దేవుడే నడిపించువాడు. అది ఒక క్రమం. బైబిల్ వాక్యము ఇలా మనం చదివిన లేఖనములో, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పును. దీనిలో చాలా వాక్యాలు ఉన్నాయి, మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి, క్రమమైనవి ఉన్నాయి, ఎన్నెన్నో మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. దీనిలో ఒకటి రెండు విషయాలు మనం ఈ పూట ఈ టీవీ వాక్య పరిచర్యలో మనకున్నటువంటి సమయంలో కొన్ని మాటలు మనం వినాలి. ప్రిలారా మీరు వినాలి, దేవుని వాక్యమును మనం విని ముందుకు సాగుదాం. ఈ యొక్క దినములలో వాక్య ధ్యానము, క్రీస్తు ప్రభు నేర్పే అనుభవాలేమో మనం ఒకసారి ఖచ్చితంగా మనం తెలుసుకుని ప్రభునామాన్ని గణపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దీనిలో కొన్ని మాటలు, దేవుడు నేర్పే క్రమాలు, ఆయనే బోధించే విషయాలు అవేమో. దీనిలో ఒక మొదటి మాట, మీకు ఫస్ట్ మాట, ఆదికాండము 2:4 మొదటి మాటగా దేవుడు నేర్పే అనుభవాలు, ఒక దేవుని క్రమము అనే విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 4:4 ఏమనుంది, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడు ఒక సృష్టిని చేశాడు. ఆయన చేసినప్పుడు ఏమి క్రమమును సిద్ధపరిచాడు అంటే ఈ 4 మనం చూస్తాం. ఆయన క్రమంలో మొట్టమొదటిసారిగా ఉత్పత్తి క్రమం అన్నాడు. దేవుడు నేర్పే క్రమంలో మానవులకు ఈ రోజున మేధావులు అనబడిన వారు, వేదాంతులు అనబడిన వారు కదండి, లోకమంతా నేర్చుకున్నవారు, చదువుకున్నవారు ఈ విషయాలు గ్రహించాలి. ఏమిటి అంటే, దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అని రాయబడింది. చూసారా, ఆదికాండము అంటేనే ఒక అర్థము ఉత్పత్తి. ఆదికాండం అంటేనే
ఒక అర్థం ఏమొస్తుందంటే ఉత్పత్తి. ఏంటి ఉత్పత్తి? నక్షత్రాల ఉత్పత్తి, సూర్యచంద్రుల ఉత్పత్తి. ఆది కాండంలో మనం చూస్తాం నరుల ఉత్పత్తి, జనాంగముల ఉత్పత్తి, పట్టణాల ఉత్పత్తి, పైరుల ఉత్పత్తి, పంటల ఉత్పత్తి. చూసారండి, చెట్లు, విత్తనాలు, ఇట్లా శాఖోపశాఖలు, ఇవన్నీ ఇంకా ఎన్నో విషయాలు. ఈ ఉత్పత్తి అనేది దేవుడే. చూడండి, మనుషుల ఉత్పత్తి, ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడి ఉత్పత్తి. ఈరోజున ప్రభుత్వం ఉందండి, వాళ్ళు ఎన్నెన్ని ఉపాధులు కల్పించి పేద ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ పనిచేసేవారు కానీ రకరకాలైన ఉత్పత్తి క్రమాలు, ఉపాధి క్రమాలు ఉత్పత్తింప చేస్తున్నారు. ఏది చేసినా దేవుడే. చూడండి, ఈ రోజున ఒక పెట్రోల్ ఉత్పత్తి దేవుడి నియమం, దేవుని క్రమం. ఒక వెండి బంగారములు, ఒక బొగ్గు, ప్రతి మానవుడు ఉపయోగించే ప్రతీది కూడా దేవుని ఉత్పత్తే. ఇది నేర్చుకోవాలి ప్రతి మనుషులు. ఈ రోజున మనుషులు చక్కటి ఆహారము తింటున్నారంటే ఆ ఆహారము దేవుడిచ్చిన ఉత్పత్తి. ఈ ఉత్పత్తిలో నుంచే మనుషులు ప్రభుత్వం చేయవారే కానీ ఇంకెవరైనప్పటికీ కూడా ఉపాధి కల్పనలు చేసుకుంటున్నారు. దేవుడే సమస్తమునకు సృష్టికర్త, దేవుడే సమస్తమును సృష్టించాడు. నక్షత్రాలు కానీ సూర్యచంద్రులు కానీ ఇవన్నీ దేవుడే. దేవుడి యొక్క నియమం, దేవుని యొక్క ఉపాధి, ఇవన్నీ ఎందుకు అంటే నీ కొరకు, మన కొరకు, మనిషిని కొరకు. ఒకసారి ప్రభు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, నీ చేతనైతే నక్షత్రములను లెక్కించగలవా అని. ఈ రోజున ఎంత టెక్నాలజీ ఉత్పత్తి అయినప్పటికీ కూడా ఏమండి, నక్షత్రములను లెక్కించగలిగిన టెక్నాలజీ వచ్చిందంటారా? మనుషులకు అందనివి, ఈ జ్ఞానమునకు అందని ఒక అమూల్యమైన ఏదో ఈ సృష్టిలో మానవుని కొరకు, మనిషిని కొరకు, దేవుని ప్రజల కొరకు అంత సిద్ధపరిచాడు. చూసారా అండి, చెట్లు, పళ్ళు, ఈ యొక్క చేపలు, జంతువులు, ఇవన్నీ కూడా, ఇవన్నీ ఉండి, వెండి బంగారములు ఇవన్నీ ఉండి, ధనధాన్యములు ఇవన్నీ ఉండి, మనిషి లేకపోతే, ఇవన్నీ దేవుని ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన విషయం. కాబట్టి ఇది నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, దేవుడు నేర్పినటువంటివి ఇవి మానవులకు. మనుషులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దానంతటికి అదే పుట్టింది, దానంతటికి అదే వచ్చింది, దానంతటికి ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది మానవులు నేర్పే జ్ఞానము. అల్లెల్లూయా. మనుషుల దగ్గర నేర్చుకునేవి అది కొంత మట్టుకు ప్రయోజనం. చూసారండి, వారు కూడా ఏదో ఒక రాతను చదివి, ఎవరో ఒకరు రాసిన దాన్ని చదివి వేదాంతులు అయ్యారు. కానీ పరిశుద్ధాత్ముడు ప్రపంచంలో ఒకే ఒక పుస్తకాన్ని రచించాడు, అదే బైబిల్ గ్రంథం. దీనిలో మానవుని యొక్క జననము, ఇవన్నీ కావలసినవన్నీ ఉన్నాయి. చనిపోయిన తర్వాత పరలోకము, మానవుడికి కావలసినటువంటివన్నీ కూడా ఉన్నాయి పిల్లరా. కాబట్టే దేవుడు చెబుతున్న బోధ, దేవుడు చెబుతున్న క్రమం, ఆయన నేర్పే విషయం ఏంటంటే ఈ ఉత్పత్తి అంతా, ఈ భూమి, ఈ ఆకాశము, ఇదంతా మనుషులు లెక్కింపలేనంత. ఒకప్పుడు ఎకరం పొలం 4 బస్తాలు పండేదట, ఇప్పుడు 45-50 బస్తాలు పండే ఎకరా పొలాలు. ఎట్లా అంత ఉత్పత్తి? ఎలా అంటే దేవుడే దాన్ని అట్లా ఉత్పత్తి చేయగలిగించాడు. ఈ క్రమము దేవుని క్రమము, ఈ క్రమము దేవుని యొక్క ఆశీర్వాదము. కాబట్టి ఇందును బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన క్రమము, ఈ ఉత్పత్తి అంతా, ఈ క్రమం అంతా, ఈ ఆశీర్వాదం అంతా దేవుడే. దేవుడే నేర్పింది మానవుల కొరకు, మనుషుల కొరకు. వీటితో పాటు అక్రమం ప్రవేశించింది, నరహత్యలు, ఈ ఉత్పత్తులు నరహత్యలు ప్రవేశించాయి, అబద్ధాలు ప్రవేశించాయి. కాబట్టి దేవుడు ఒక ధర్మశాస్త్రమును, దైవారాధనలు కూడా ప్రవేశపెట్టాడు. ప్రియులారా, ఈరోజున దేవుడు నేర్పే విషయములలో చూడండి, ఇదంతా దేవుని యొక్క ఉత్పత్తి అని, ఈ క్రమం అని మనం నేర్చుకోవాలి. ఇంత నేర్చుకున్న తర్వాత మరొక మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే చూడండి ప్రియులారా, నిర్గమాకాండము 28వ అధ్యాయము ఈ 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినాలి ఈ మాట. 28:9 ఏమని రాయబడిందంటే, ఇది కొంచెము ఒక ఆధ్యాత్మికత్వంలో అన్ని విషయాలు చెప్పలేకపోయినా
ఒక సులువైన ఆధ్యాత్మిక విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువుల వారిని అర్థం చేసుకోగలిగే ఒక రక్షణ మెట్టుని మీకు ఒకసారి జ్ఞాపం చేస్తా. 9వ వచనంలో ఏముంది? మొదటి మాటలో ఉత్పత్తి క్రమం, రెండో మాట ఏంటంటే మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో ఆరును రెండవ రత్నం మీద తక్కిన ఆరుగురి పేర్లను చెక్కించుము. ఈ 12-14 వచ్చిన వరకు చదువుకోవాల్సిన మాటలు నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా, అవి మీరు చదవాలి. ఇదే క్రమం అంటే లేత పచ్చల క్రమం అన్నాడు. లేత పచ్చల క్రమం ఏంటి విచిత్రంగా ఉందనుకోకండి. దేవుడు ఒక ప్రధాన యాజకుడు అహరోనుని నియమించి ఇశ్రాయేలీయులకి కావలసినటువంటి సిద్ధపరిచి ఒక వారి వంశావళిని విస్తరింపచేసి 12 గోత్రాలను ఆశీర్వదించి ఈ 12 గోత్రాలకి నేనే దేవుడని చెప్పి నేను ఇశ్రాయేలీయుల దేవుడని చెప్పి వారిని విడిచిపెట్టకుండా దేవుని బోధ క్రమమును దేవుని ఆరాధన క్రమమును దేవునిని మహింపరిచే ఒక క్రమమును నేర్పటానికి చూడండి ఒక యాజకుడు నియమించాడు. దేవుడు నేర్పే క్రమాలు అనేకమైనవి ఉన్నాయి. పిల్లరా, ఒక ఉత్పత్తి క్రమాన్ని ఒక ధ్యానం చేశాం. మందిర సేవా క్రమం అని ఉంది, బల్ల రొట్టెల క్రమం అని బైబిల్లో ఉంది. ఇట్లా మరి బరువు మోసే క్రమం అని ఉంది. ప్రత్యక్ష గుడారం యొక్క ఆరాధన క్రమాలు ఉన్నాయి. మెలికెసేదేకు నిరంతర క్రమం అని ఉంటుంది, లేవి క్రమం అని ఉంటుంది, అలాగే అహరోను క్రమం. ఎందుకని మాటలు అంటున్నానంటే ఇదంతా ఒక ఆధ్యాత్మికత్వంలో. ఈ లోకంలో క్రమం అనేది లేకపోతే, సంఘములో క్రమం లేకపోతే, ఆత్మీయులకు క్రమం లేకపోతే అక్రమ సంబంధాలు అవుతారు. అక్రమం విస్తరించినప్పుడు ఏమవుతుంది? దేవుని మీద ప్రేమ చల్లారుతుంది. దేవుని మీద ప్రేమ చల్లారినప్పుడు, దేవుని మీద ప్రేమ చల్లారినప్పుడు దేవునికి వారు ఏమి చేయలేరు, ఏమి ఇవ్వలేరు, హృదయం ఇవ్వలేరు, శరీరం ఇవ్వలేరు, అర్పణ అర్పి ఇవ్వలేరు, కానికి ఇవ్వలేరు, సాక్ష్యం ఇవ్వలేరు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే వాళ్ళకి బోధించవసరం లేదు, హెచ్చరించవసరం లేదు. దేవుని ప్రేమించేవారు ఇవన్నీ చేయగలరు. అయితే లేత పచ్చల క్రమం ఏంటి? ప్రధాన యాజకుడు కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాల మీద చూడండి ఒక లేత పచ్చలు అనే ఒక రెండు రత్నములు. ఆ రెండు రత్నముల మీద, ఒక రత్నం మీద ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క 6 గోత్రాల పేర్లు రాయించాడు. ఇంకొక రత్నం మీద 6 గోత్రాల పేర్లు వ్రాయించాడు. ఆ మాటలు మనం చదివాము, ఆ మాటలు. ఎందుకనంటే వారి పాపములన్నిటిని, వారి దోషములన్నిటినీ ప్రధాన యాజకుడు మోయాలి. కుడి భుజం మీదను ఎడమ భుజం మీదను ఆ లేత పచ్చలనేటువంటి ఆ రత్నముల మీద వ్రాసినప్పుడు ప్రధాన యాజకుడు వారి పాపమును వారి దోషమును భరించుచున్నాడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గురించిన ప్రవచనము యశగ్రంథం 53:11 వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే, ఏమని రాయబడి ఉంటుందంటే, నీతిమంతుడైన నా సేవకుడు ప్రజల దోషమును భరించి వారిని నిర్దోషులుగా చేయును. అహరోను కంటే ఎక్కువైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మనకు సరిపోయినవాడు. అందుకొరకే ప్రియులరా, యోహాను ఏం చెప్పారు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఎంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చినా పాపం ఎక్కడికి పోదో, దోషం ఎక్కడికి పోదో. దోషము నుండి, పాపము నుండి పరిహరించబడే టెక్నాలజీ ఏమీ లేదు. అది యేసుక్రీస్తే. యేసుక్రీస్తును నమ్మాలి, యేసయ్యని విశ్వసించాలి. ఒక ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఇశ్రాయేలుల దోషములన్నిటినీ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు పాప పరిహారార్థముగా ఒక జంతువును చంపినప్పుడు ఆ రక్తమును తీసుకుని వెళ్ళినప్పుడు ఎట్లా పాప పరిహారము కలుగుతుందో, అలాగే చూడండి లోకమంతటి పాపముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు
గొర్రెపిల్ల. ఇది పాప క్షమాపణ క్రమము. నీ పాప భారము, నీ భారము మోయవాడు యేసు క్రీస్తు ప్రభు అని తెలుసుకునే క్రమం. లేతపచ్చల క్రమం. లేతపచ్చల గురించి ఆ రత్నాలని రాయబడి ఉంది. జకరయ గ్రంథము 9:16 ఏముంటుందంటే, నా జనులు కిరీటమునందలి రత్నముల వలె ఉన్నారు. దేవుడు ఏం మాట్లాడతారు ప్రియులరా? దేవుడు అంటారు, నా జనులు, నేను వారి దేవుడినై ఉన్నాను. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నా దేవుడని ఎవరు అనగలరండి? నా రక్షకుడని ఎవరు అనగలరు? తీసుకొచ్చేదాకా తొందర, తీసుకొచ్చిన తర్వాత పెట్టేదాకా ఒక తొందర, తర్వాత దాన్ని తీసి పారేసేదా, ఎంత భయంకరమైన పరిస్థితులు మనుషులు. కాబట్టి ప్రతి మనుషుడు గ్రహించవలసిన విషయం చూడండి, నీ భారమును తెలియచేవాడు క్రీస్తు ప్రభు ఉన్నాడు. నిన్ను ఒక రత్నము వలె, నీ పాపము పోయినప్పుడు నువ్వు ఒక రత్నం వలె, కిరీటమందలు ఒక రత్నం వలె, రక్షించబడిన వ్యక్తి వలె దేవుని ఎదురు ఉండటానికి ఆయన ఎంత ఒక చక్కటి క్రమం. కలువరి శిలువలో రక్తము చిందించిన దేవుడు మన పాపములు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన మధ్యన ఉన్నాడు, రక్షించబడిన వారిగా. చూడండి, ఈరోజున యేసుక్రీస్తు ద్వారా ఒక చక్కటి ఒక మేలు, రక్షణ, తేలికైన అనుభవాలు. అందుకొరకే ఒక ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఆ రీతిగా ఆ విధముగా చూసారండి, ఇస్రాయేల్ పాప దోషములన్నిటిని ప్రధాన యాజకుడు మోసినట్లుగా, భరించినట్లుగా, సహించినట్లుగా. చూడండి పిల్లలారా, నీ పాపమును, నీ అవిధేయతను, నీ సమస్యను యేసుక్రీస్తు ప్రభు అక్కడే విడిపించగల దేవుడు. ఆయన మీద ఆనుకోండి. నీ సమస్యలు ఎంతైనా సరే, నీ కుటుంబ భారంగా అనిపించిన, వాళ్ళు పెంచే పరిస్థితులు భారం అనిపించిన, వాళ్ళ పెళ్ళిళ్ళ పద్ధతులు భారం అనిపించిన, ఉద్యోగ సమస్యలు భారంగా అనిపించినప్పటికీ కూడా, నీకున్న వ్యాధి, నీకున్న సమస్య, నీకున్న రోగము, రుగ్మత, నీకున్న, నిన్నెవరు పట్టించుకోవట్లేదా, నిన్నెవరు పలకరించట్లేదా, నాకెవరు జతగా మాట్లాడేవాళ్ళు లేరు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరని బాధపడుతున్నావా? నీతో ఒక వ్యక్తి వలె నీ భారము సహించి నిన్ను తేలిగి చేసి క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈ క్రమంలోనికి రండి, యేసుక్రీస్తు మీద ఆనుకునే క్రమంలోనికి రండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ఎంతటి వాడు, చాలా విమర్శలు వింటున్నారేమో, జాగ్రత్త, మనుషులు మార్గం తప్పిస్తారు, లోకము యేసుక్రీస్తుని ఎరగలేదు. ఏ మనుషుడు లోకమును కలిగి ఉన్నాడో ఆ మనుషుడు దేవుని ఎరగలేదు. అయితే యేసుక్రీస్తు ఆయన ఎలాంటి వాడంటే, ఆయన గురించిన ప్రవచనాలు ఇంకో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. ఈ క్రమంలో దేవుడే మొదటి ఉత్పత్తి క్రమం చెప్పినప్పుడు ఆయన నీకేం తక్కువ లేకుండా అన్ని సిద్ధపరిచాడు. చాలా దినాల క్రితం ఒక వృద్ధురాలు నాకు ఒక కళ చెప్పారు. ఏంటి ఆ కళ అంటే, నేను నా కళలో రేషన్ తీసుకోవటానికి నేను వెళ్ళానయ్యా, నాకు నా పైట్ చెంగులో నా బియ్యం కొలవండని పైట్ చెంగు సాపాను, అమ్మ నీకు రేషన్ అయిపోయిందా అన్నారు, మెలకు వచ్చిందని. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా నువ్వు చక్కగా సిద్ధపడు, దేవుడు నీకు జీవితాంతం, నువ్వు 70 సంవత్సరాలు బ్రతికావు, 70 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, 800 సంవత్సరాలు బ్రతికినా, బ్రతికి ఎంత కాలం ఉందో అంతకాలము నీకు రేషన్ దేవుడు సిద్ధపరుస్తాడు అని అంటే నిజమా అంది. ఆలోచించింది, ప్రార్థన చేసుకున్న, నిజంగానే ఒక నెలలో ఆమె మరణించింది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క క్రమం, దేవుని ఏర్పాటు, దేవుడు ఎన్నికలో ఉన్నాడని అందరూ తెలుసుకోగలుగుతారు. ఇది మనుషులకు తెలియదు, ఇది మనుషులకు అర్థం కాదు. కాబట్టే దేవుడు నేర్పే, దేవుడే నేర్పాలి మనిషికి. మనుషులు కాదు ఆత్మీయ క్రమాలు నేర్పేది, ఆత్మీయ సిద్ధాంతాలు నేర్పేది మనుషులు కాదు. చూడండి, బైబిల్ గ్రంథం ఉంది, వాక్యం ఉంది, మన ప్రధాన యాజకుడు అహరోను కంటే గొప్పవాడు, ఆకాశ మండలము గుండా మరి వెళ్ళినవాడు, ఆయన ఒక యాజకత్వం జరిగించాడు. అందరు పాపములు ఆయన భుజం మీద, శిలువ మీద వేసుకుని మోసి కలువరి శిలువలో ఆయన రక్తము చిందించి, ఆ రక్తము ద్వారా విశ్వసించిన వారి పాపములన్నీ కడిగి వారి దోషములను తీసివేసి తేలిక చేసి విమోచించిన దేవుడండి.
యేసు ప్రభు మీద అనుకోవటము, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచటము నేర్చుకోవాలి మనం. యేసు ప్రభు ఎంతటి వాడు, ఆయన ఒక్కడే అంత కార్యం చేయగలడా అనే ప్రశ్నలు ఎన్నో మనం చూస్తున్నాం. మీరు టీవీలో కూడా అన్నీ చూసే క్రమాలు కాదు, మంచి కాదు. వాదాలు ఉన్నాయి, వితండాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీ విశ్వాసం చల్లారిపోతుంది. దేవుని యొక్క వాక్యమును నమ్మండి, దేవుని నమ్మండి, యేసుక్రీస్తు రక్షకుడు విశ్వసించండి, విశ్వసించండి. యేసుక్రీస్తు గురించి ఆ యొక్క క్రమంలో ఒక మంచి మాట ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. అదే మాట అంటే చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 7:2-3 వచ్చిన కలిసి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మంచి క్రమము, ఆ దోషము నుండి పాపము నుండి విడిపించే క్రమము. యేసుక్రీస్తు ఆయన ఎంతకాలం బ్రతికాడు అని అనుకుంటున్నారేమో. ఆయన ఎలాంటి వాడు ఒక మాట మీకు చెప్తున్నా చూడండి. ఆయనకు మరొక పేరు ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆశాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెలికిసేదేకు క్రమము యాజకుడుగా ఉన్నాడు. ఈ మెలికిసేదే క్రమం గురించి ఆయన నిరంతరము మెలికిసేదే క్రమం అని ఉంది. ఈ మెలికిసేదేకి ఎలాంటి వాడు మనకున్న సమయంలో మీకు వాక్యములు చూపిస్తున్న చూడండి. ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎంత మంచి మాట! నువ్వు నమ్మిన దేవుడు యేసుక్రీస్తు నిన్నటి వాడు కాదు, ఆయన వంశావళి లేనివాడంట, ఆయన తండ్రి లేనివాడంట, ఆయన తల్లి లేనివాడట. చూడండి, ఆది అయినను, అంతమైనను, ప్రారంభము, ముగింపు, దీనికి మించిన దీనంతటికీ అసలు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు, మన టెక్నాలజీ సరిపోదు. అంత గొప్ప దేవుడు అర్థమయ్యేటట్లుగా కృపాసత్య సంపన్నుడికి వచ్చాడు. ఆయన నమ్మటమే. ఈయన నిరంతరము నిరంతర యాజక క్రమమును కలిగిన వాడు, నిరంతరం అంతము లేని. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఆయన వాక్యం చెబుతుంటుంటే, ఆయన ఉపదేశం చేస్తూ ఉంటుంటే ఎవరో ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మీ తల్లి మీ సహోదరులు ఎవరో వచ్చారు, వెలుపల నిలిచి ఉన్నారు, నిన్ను పిలుస్తున్నారని. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూశారండి, అక్కడ ఆయన అన్న మాట బాగా అండలం చేసుకోవాలి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నాతో కూడా ఉండి విని నా మాటలు వినేవారు కదా. ఎంత ఆలోచన చూడండి, అది మనం ఎంత ఆలోచించాలో చూడండి. ఆయనకి తల్లి అయినను, తండ్రి అయినను, వంశావళి అయినను, ఆది అయినను, అంతమైనను లేనివాడు ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడు. నాతో మీరుంటే మీరే, నాకు వెలుపల ఉన్నవారు వారు యూదుడైనా, వాడు ధర్మశాస్త్రోపదేశకుడైనా, అతను ఎవరైనా, వారు ఎవరైనా ఈ క్రమంలో చేరిన వారు కాదు. అందుకొరకే క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అహరోను కంటే. చూడండి, అహరోను 12 గోత్రాలకే భారం వహించాడేమో, యేసుక్రీస్తు ప్రభు అయితే మానవులందరినీ. ఆయన అంత శక్తిమంతుడు, ఆది అంతము లేనివాడు, ఆయన ఆది అంతము లేనివాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్నప్పుడు యోహాను ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు, ఆయన రొమ్మున ఆనుకున్నంతగా ఆనుకుని అంతగా వెంబడించాడు, అంత ప్రేమించాడు. శ్రమలో కూడా వెంబడించాడు, శోధనలో కూడా వెంబడించాడు. ఇట్టి వ్యక్తి ఒకనొక సమయంలో పద్మాసు ద్వీపమందు ప్రవశించబడినప్పుడు ఆ యోహాను అండి, ఆ రోమా చక్రవర్తి కాలంలో ఎంతో హింసించారు, డొమిషియన్ చక్రవర్తి కాలంలో కాగుసున్న నూనెలో ముంచారంట, ఎన్నో దెబ్బలు కొట్టారంట. అయినా అతను మరణం రాకపోతే సముద్రంలో పడేశారంట. ఎక్కడో పద్మసు ద్వీపంలో ఉన్నాడు, అక్కడ దైవ ప్రత్యక్షత జరిగింది. అప్పుడు యేసుక్రీస్తుని చూశాడు. ఆయన చూసినప్పుడు భూమి మీద ఆయన రొమ్మి మీద ఆనుకున్న క్రీస్తు వేరు, ఇప్పుడు ఆయన మహిమ వేరు. ఆ వర్ణన ప్రకటన గ్రంథంలో ఆ వర్ణన ఆయన రాసి చెబుతాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలములు, ఆయన పాదములు అప్రంచి,
ఆయన నడుమునకు కట్టిన దట్టి అది బంగారమైంది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని, అంటే అంత సొగసు చూడలేనంత అంత మహిమ తేజస్సు. ఆయనే మెల్కీసెదెకు నిరంతరం జీవిస్తున్నవాడు. ఇంకా ఎంతో నేను ఆయన చూసినప్పుడు, ప్రియులరా గమనిస్తున్నారా, యోహాను ఆయన యేసు ప్రభువారు దగ్గరగా ఉండి రొమ్ము మీద తలపెట్టి అనుకున్న ఆయన ఇప్పుడు ఆ దర్శనమును, ఆ మహిమను, ఆ ప్రభావమును, ఆ జీవమైన క్రీస్తు ప్రభును చూచినప్పుడు అంటాడు, నేను చచ్చిన కుక్క వలె పడి తిని. యేసుక్రీస్తు అండి, యేసునామనకు మహిమ కలగాలి. మనం యేసు ప్రభు నమ్ముకున్నామంటే మహిమ గల దేవుడు. నువ్వు అవమానానికి భయపడకూడదు, నిందలకు భయపడకూడదు, నాకు ఏ మేలు జరగట్లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. వెనక్కి తిరిగి వెళితే మహిమను చూడలేవు. యేసుక్రీస్తు అంతటి దేవుడు, ఆయన రక్షకుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి, జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు అట్టి దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఒక దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చిన సందర్భాలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, అందుకొరకే దేవుడు నేర్పే క్రమం. దేవుని తెలుసుకోవాలి. భూమి మీద సర్వసంపాదన సంపాదించి నిమగ్నమైపోయి వెండి బంగారం సంపాదించి చాలామంది చూస్తే ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఏమండి, బాగా చదువుకుని సంపాదనకు అలవాటు పడి పిల్లలు పుట్టినాక వాళ్ళని ప్రేమించి వాళ్ళ మీద దృష్టి ఉంచి వాళ్ళ పిల్లల వ్యామోహాలతో, ధన వ్యామోహాలతో, పనిపాట్ల వ్యామోహాలతో, సొంత కార్యక్రమాల వ్యామోహాలతో వారి జీవితం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించి చిత్త చివరకు నిత్యజ్యము క్రీస్తు ప్రభుని తెలుసుకోకుండా చాలామంది నశించిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు అదే రెండో మాటలో లేత పచ్చల క్రమం అంటే ఒక రత్నం వలె ఇశ్రాయేలుని. నిజమే, నేటికి ప్రపంచానికి వాళ్ళు రత్నాలే. అంతకంటే ఎక్కువ క్రీస్తు ప్రభువులు, నిత్యజీవం క్రీస్తుని కలిగిన వారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుడే నేర్పిన ఒక క్రమం, దేవుడే బోధిస్తాడు. చూడండి, ఒక పరలోకమందు ఉన్న దేవుడు, మహిమ గల దేవుడు, నీకు బోధించటం అది చిన్న విషయమా? నాకు ఆదివారం రావటం కుదరలేదంటావు, చిన్న విషయం, తేలిక చేస్తావు, వస్తావు, ఫోన్లు మాట్లాడతావు, మందిరంలోకి వస్తావు, కూర్చుంటావు, ఫోన్ రాగానే బయటకు పరిగెత్తావు. ఏంటా క్రమం, ఏంటా ఆ యొక్క నడిపింపు? అది మంచిది కాదు. దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన శక్తిగల దేవుడు, మహిమగల దేవుడు. ఆయన నిరంతర స్తోత్రార్హుడు. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద అర్హుడు. అట్టి దేవుని గణపరచు, మహింపరచు. అట్టి దేవుని క్రమలోనికి రా. నీకు ఉత్పత్తి తక్కువ ఉండదు, నీకు ఆరోగ్యం తక్కువ ఉండదు, సర్వ సమృద్ధి ఉంటుంది. ఒక దేవుని క్రమం ఉంటుంది, ఆ క్రమంలో నిరంతరము ఆరాధించే దేవుడు. అట్టి దేవుని ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థన ఈ మనవలో విన్న ప్రతివాన్ని బ్లెస్ చేసి దీవించి నేను చెప్పిన దానికంటే ఎక్కువ అర్థం చేసుకుని నీలో నిలిచినట్లుగా సహాయం చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.